అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చి చిన్న ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూపిస్తాను నేను మీకు. సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టినట్టయితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. మొత్తానికి స్కూల్ నుంచి వచ్చాము, ఇప్పుడే వచ్చిన తర్వాత పిల్లలు లంచ్ చేస్తున్నారు. తిను, ఇంత చూస్తున్నావు, తిను ప్రేణి. ఇంకా నేనైతే ఆల్రెడీ లంచ్ చేసే వెళ్ళానమాట. ఇప్పుడు టైం వచ్చి 3:30 అవుతుంది. కిచెన్లో కొంచెం పని ఉందన్నమాట. చూసారు కదా ఎంత హంగామా ఉందో మా కిచెన్. ఇప్పుడు అన్నీ క్లీన్ చేయాలి. ఒకటేసారి వెళ్ళి తిన్న తర్వాత అన్నీ క్లీన్ చేస్తామని చెప్పేసి పెట్టేస్తున్నాను. అసలు అయితే ఇవన్నీ నేను మధ్యాహ్నం చేసుకుని వెళ్తానమాట. స్కూల్కి వెళ్ళే ముందే ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి నా పనులు. కాకపోతే వాళ్ళు కొంచెం బద్ధకంగా ఇంకా సుస్థిగా ఉండాలి కొంచెం, కాబట్టి కొంచెం అట్లా తినేసి పడుకున్నాను అనమాట నేను. అందుకని పని అంతా అట్లాగే ఉండిపోయిందనమాట. సో ఇదంతా క్లియర్ చేసేసి ఇవాళ ఇప్పుడు నేను ఇప్పుడు పడుకునే వరకు ఏమేమి పనులు చేస్తానని చెప్పేసి రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకోటి వచ్చేసి నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే చాలా తక్కువ ఇస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూసి ఒక లైక్ చేస్తే ఏమవుతుందండి మీకు, కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఒక మంచి కామెంట్ పెడితే నా వీడియోస్ ఇంకా కొత్తగా వీడియోస్ చేయడానికి నాకు మోటివేటింగ్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్తున్నాను అన్నమాట. చిన్న రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను. సో నచ్చిన వాళ్ళు ఎలా అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకోండి. సరే అండి, ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దామా. ఇప్పుడు నేను ఏమేమి పనులు చేస్తాను అనేది మీరు చూసేయండి. ఈవినింగ్ రొటీన్. హాయ్ అండి, ఇంకా మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం చెప్పాను కదా. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 3 to 7:30 వరకు నేను ఏం చేస్తాను, ఎలా పనులు చేసుకుంటాను అని చెప్పేసి రొటీన్ అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీరు చివరి వరకు చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నా ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, కావాలంటే బ్లాగ్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినవి చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా చెప్పాను కదా నేను 3:00 ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ కిచెన్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. దానికన్నా ముందు వాళ్ళకి అన్నం అనేది తాలింపు పెట్టి ఇచ్చానమాట. స్కూల్ నుంచి రాగానే అన్నమే ఎందుకు ఇచ్చాను, మామూలుగా అయితే స్నాక్స్కి వేరే ఏమైనా ప్రిపేర్ చేస్తుంటాను. కాకపోతే అప్పుడప్పుడు నేను మార్నింగ్ టైంలో చపాతి, బ్రెడ్ అట్లాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత రైస్ అనేదే ఇస్తానన్నమాట. ఎందుకంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది కదా, లైట్ ఫుడ్ తింటారు కాబట్టి. లేదు మార్నింగ్ రైసే ఇచ్చాను అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా లైట్ ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసి ఇస్తానన్నమాట. సో అందుకని ఈరోజు ఏం చేశానంటే అన్నం అనేది టమాటో ఇంకా ఆనియన్ అట్లా వేసి తాలింపు పెట్టించాను. సో ఇద్దరు కర్డ్తో వేసుకొని తినేశారనమాట. పెరుగు పచ్చడి చేసి ఇచ్చాను. తర్వాత ఇంకా నేను వాళ్ళది అయిన తర్వాత కిచెన్ అంతా అసలు ఈ పనులన్నీ నేను మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళడానికి ముందే అయిపోతాయని అవి, కాకపోతే ఈరోజు కొంచెం బద్దగించి చేయలేదన్నమాట. సో కిచెన్ సామాన్లు అన్నీ కడిగేసి పిల్లల లంచ్ బాక్సెస్ అన్నీ కడిగి చక్కగా తుడిచి నీట్గా పెట్టుకున్నాను. తర్వాత కిచెన్ అనేది క్లీన్ చేసి ఇలా టైల్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటానన్నమాట. సో కొన్ని కిచెన్ టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇట్లా బర్నల్స్ ఉంటాయి కదా మన స్టవ్ బర్నల్స్ అనేవి కొంచెం నల్లగా అయిపోయి అప్పుడప్పుడు పాలు అట్లా పొంగినప్పుడు ఆ హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిప్ చాలా యూస్ అవుతుంది. సో రెగ్యులర్ నేను ఇదే యూస్ చేస్తాను చూడండి. ఇలా మన ఈనో అనేది ఒక కటోరలాగా తీసుకొని దాంట్లో బర్నల్ అనేది పెట్టి స్టవ్ బర్నర్ ఒక చిన్న హాఫ్ నిమ్మకాయ మనం యూస్ చేయకుండా వేస్టేజ్గా ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ అనేది దాంట్లో పిండేసి అలా వదిలేస్తే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మన బర్నర్ అని. ఓ తెల్లగా మెరిసిపోతుంది అని అయితే చెప్పను, కానీ నీట్గా అవుతుంది. ఇంకా హోల్స్ అనేవి క్లియర్ అయ్యి బర్నర్లో మన మంట అనేది బాగా వస్తుంది అన్నమాట. సో నేను రెగ్యులర్గా యూస్ చేస్తుంటాను ఈ టిప్. సో మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల బర్నర్ అనేది ఎక్కువ నల్లబడకుండా కూడా నీట్గా ఉంటుంది. ఈ టిప్ ఒకటి నేను యూస్ చేస్తుంటాను. ఇంకా తర్వాత ఇంకా కిచెన్ పని అయిపోయింది తర్వాత పిల్లలు అనేది ఆడుతున్నారు ఇక్కడ. వీళ్ళు లంచ్ అనేది తినేసిండ్రు, అయిపోయింది. అయిపోయిన తర్వాత మా వాడు టీవీ చూస్తూ కూర్చున్నాడు. కొంచెం సేపు వాళ్ళతో అట్లా టైం అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చాను. వీడు అవుతుంది అనుకుంటా టైం వచ్చేసి.
సో ఇంకా నేను మామూలుగా ఈవినింగ్ పాలు ఇస్తాను, పాలతో పాటు బిస్కెట్స్ అట్లాంటివి, కాకపోతే వాడు పాలు వద్దని అంటే ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం చల్ల చల్లగా అడుగుతుంటారు కదా, అందుకని ఈ ట్యాంగ్ అనేది ఒకటి మిక్స్ ఫ్రూట్ ఉందన్నమాట నా దగ్గర, చూసారు కదా ఇది. ఈ ట్యాంగ్ అనేది కూడా నేను ప్రిపేర్ చేసాను, చాలా బాగుంది. సో అదే తాగారనమాట. యాక్చువల్లీ ట్యూషన్ కూడా, అసలు ట్యూషన్ ఈరోజు అయితే లేదు ప్రణీత్. యాక్చువల్లీ ఈ టైంకి ఇంకా ట్యూషన్కి వెళ్తాడు ప్రణీత్. ట్యూషన్కి వెళ్తే మట్టుకు ఖచ్చితంగా పాలు లేదా బిస్కెట్ అట్లాంటివి ఇస్తాను. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఈ ట్యాంగ్ అనేది చేసిస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే స్కూల్కి కూడా ఒక చిన్న బాటిల్లో ఇది కానీ గ్లూకోజ్ కానీ, గ్లూకోన్ ఉంటుంది కదా అది కానీ ఒక చిన్న బాటిల్లో తీసుకుని వెళ్తానమాట. ఎందుకంటే అక్కడ చాలా ఎండ ఉంటుంది కదా, పిల్లలు బయటకు వచ్చే వరకు చాలా టైం పడుతుంది, ఇంకా వాళ్ళ విపరీతంగా ఉంది ఎండ, అసలు చెప్పలేము. సో అందుకని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే వాళ్ళు స్కూల్ నుంచి బయటికి రాగానే కొంచెం తాగేసి వస్తుంటారనమాట. సో ఈ మొత్తానికైతే ఇది చేసుకొని తాగాము, చల్లగా చాలా బాగుంది. సో ఇది అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెజిటేబుల్స్ కట్టింగ్, ఇంకా కుకింగ్ అదంతా కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను నేను ఇదంతా. సో ఈ బీట్రూటు ఇంకా ఈ ఆకుకూర అనేది మార్నింగ్ కోసం అనమాట, అవి కట్ చేసి రెడీగా ఉంచుతాను మార్నింగ్ కుకింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు కుక్ చేయడానికి మాత్రం నేను ఏమంటారు చిక్కుడుకాయ ఇంకా ఆలుగడ్డ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ చిక్కుడుకాయ నేను ఆల్రెడీ ఒలిచి ఉంచాను, అది మార్నింగ్ కోసం అనుకొని చేశాను కానీ మార్నింగ్ వేరేది వండేసి ఇంకా అది అట్లాగే ఉండిపోయింది అనమాట చిక్కుడుకాయ. సో అది ఇప్పుడు ఈవినింగ్కి అయిపోతుందని చెప్పేసి దాంట్లో ఒక రెండు ఆలు అట్లా వేసేసి చిక్కుడుకాయ ఆలుగడ్డ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా అట్లా కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం సేపట్లో, ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక కర్రీ ఇంకా రైస్ పెట్టేస్తాను. ఏం కావాలనుకుంటే చపాతి ప్రిపేర్ చేస్తానమాట. సో ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చి 5 అవుతుంది అనుకుంటా టైము. ఇంత తొందరగా యాక్చువల్ అయితే ట్యూషన్ దింపేసి వచ్చి ఆ తర్వాత నేను కొంచెం టీ తాగి అప్పుడు నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. కాకపోతే ఇంకా ట్యూషన్కి అయితే పంపలేదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. అందులో ఇది సమ్మర్ కదా, కొంచెం తొందరగా కుకింగ్ చేసుకుంటే మనకు కూడా కిచెన్లో ఎక్కువ హడావిడిగా చాలా వేడిగా ఉంటుంది కదా, సో ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాము. అందుకని తొందరగా ప్రిపేర్ చేసేసుకుంటే ఇల్లు కూడా చల్లగా ఉంటుంది కదా. సో వీలైనంత మటుకు తొందరగానే కుక్ చేసేస్తాను అనమాట. ఇది వచ్చి తాలింపు పెట్టానని చెప్పాను కదా ఆ రైస్. సో ఆ రైస్ కొంచెం ఉంది కాబట్టి ఇంకా రైస్ కూడా నేను తక్కువనే పెడతాను. చూస్తాను వీలైతే చపాతి అడుగుతాను మా వాళ్ళని, చపాతి చేయమంటే చపాతి లేదంటే రైసే ఒక గ్లాస్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత హెయిర్ హెయిర్ కేర్ మొన్న లాస్ట్ వీడియో చూసినప్పుడు అడిగారనమాట, ఫుల్గా హెయిర్ కేర్ గురించి మీరేం వాడతారో షేర్ చేయండి అని చెప్పేసి. సో అది కూడా తప్పకుండా షేర్ చేస్తాను. నేను మొత్తం కాస్ట్లీ హెయిర్ ఆయిల్స్ అన్నీ అవన్నీ వాడను. సో ఇంట్లోవే యూజ్ అయ్యే హోమ్ రెమెడీస్ అంటారు కదా, సో అట్లాంటివే యూస్ చేస్తాను కాబట్టి సో అవి కూడా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. తర్వాత ఇంకా కీర కూడా కట్ చేస్తున్నాను అనమాట. కీర అయితే చల్లగా తింటే బాగుంటుంది కదా, సో నాకు చాలా ఇష్టం. అట్లా ఒక రెండన్నా కట్ చేస్తాను అనమాట, అట్లా కట్ చేస్తూనే తినేస్తాను. ఇంకా ట్యాప్ అక్కడ ఓపెన్ ఉంది ఏంటి అనుకోవద్దు, నీళ్ళు పోతున్నాయి వేస్ట్ కాదు. అక్కడ ఒక గిన్నె పెట్టాడు మా వాడు, అది బయట చెట్లకి నీళ్ళు పోయడానికి పెట్టాడనమాట. సో అందుకని అది గిన్నె మీకు కనిపించట్లేదు, ట్యాప్ ఓపెన్ చేసింది మాత్రమే మీకు కనబడుతుంది. సో అందుకని చెప్పాను అంతే. ఇంకా ఎప్పటికప్పుడు మనం ఎప్పుడైనా వెజిటేబుల్ కట్ చేస్తున్నప్పుడు మనం తొక్కలు ఉంటాయి కదా, అవి అక్కడిక్కడ అట్లా పడేసుకోకుండా వంటగట్టు మీద పెట్టకుండా ఒక ప్లేట్ పెట్టుకొని అట్లా దాంట్లో చేసేసుకుంటే పడేయడానికి ఈజీగా ఉంటుంది, మనం ఊకే తూడ్చే పని కూడా ఉండదన్నమాట. తర్వాత నేను ఒక టమాటో అనేది గ్రైండ్ చేసి ఆ కర్రీలో యాడ్ చేయడానికి గ్రైండ్ చేస్తున్నాను. అది ఒక్కసారిగా బయటకు వచ్చేసింది, చూసారు కదా అబ్బా అనిపించింది. ఇంకా తర్వాత తీసేసి మళ్ళీ మిక్సీ అనేది కూడా ఒకసారి చక్కగా తుడిచేసాను అనమాట. మళ్ళీ అది ఎండిపోతే బాగోదు కదా, అట్లా ఉండిపోతుంది ఆ మరక. సో మిక్సీ జార్ కూడా చక్కగా క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు. మామూలుగా అది పొంగిందని, అది బయట పడిందనే కాదు, దానికి పడకుండా కూడా ఇట్లా ఒకసారి గ్రైండ్ చేసినప్పుడు ఒకసారి ఇలా తుడిచిపెట్టేసుకుంటే మన మిక్సీ ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. సో మిక్సీ డీటెయిల్ కూడా అడిగారనమాట ఎవరో, మిక్సీ ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చి 4 జార్ పానాసోనిక్ అనమాట, మోడలు అవన్నీ ఏంటో నాకు తెలియదు. సో చూస్తాను, వీలైతే ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. తర్వాత మన మిక్సీ జార్స్ కూడా ఎప్పటికప్పుడు అట్లా మనం యూస్ చేయగానే వెంట వెంటనే కడిగేసుకుంటే మిక్సీ జార్లు అనేవి కూడా చాలా నీట్గా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే సామాన్తో పాటు అన్నీ కలిపి తోమడానికి అట్లా వేసేస్తుంటారు. సో అట్లా మిక్సీ జార్లు అనేవి తొందరగా పాడైపోతాయి అనమాట. కాబట్టి మిక్సీ జార్స్ ఎప్పుడైనా యూస్ చేయని వెంటనే అట్లా ఉట్టి నీళ్ళతో అయినా సరే కడిగి ఉంచేస్తే మిక్సీ ఎప్పటికప్పుడు నీట్గా కూడా ఉంటుంది.
सो फ्रेंड्स किचन लो वर्कअट अन्ट कुकिंग मार्निंग की वेजिटेबल्स कटा चूपा कदा मार्निंग बीट्रूट इंका पप्पु बीट्रूट फ्राई इंक पप्पु इपड़कोचे चिकड़काय आलुगड्ड अच्छे वैसा वंट बिह्यम कड़ी पे टाइम वी 5:30 अवुतुंदि बैठक चूपे आड़कोड़ा अंत बैठक की वेतनी का बैठ कुल इंका एवरो अड़ क्लीनिंग अंत ऊड़ा आकल चाल रे सो अंदर डस्ट वस्तनी नैने पंपले इंका बैठक की वीडे बैठक वोड़ा बुक्ल दीये तरवा इंक चुको वालिदर चुक तरवा ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత ఇంకా ఈ లోపు నా పని కూడా అంతా కిచెన్ది కంప్లీట్గా అంటే కంప్లీట్గా అయిపోయింది క్లీనింగ్ కూడా వెంట వెంటనే అంతా క్లీన్ చేసేసాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లోపు నా కిచెన్ పని కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇంకా 7:30-8 o'clock వరకు పిల్లలకి డిన్నర్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కిచెన్ క్లీన్ ఏమంటారు డిన్నర్ గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసి పడుకుంటాను అన్నమాట అప్పుడు మార్నింగ్కి మళ్ళీ ఫ్రెష్గా నీట్గా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కదా సో అదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్